ఇప్పుడు అక్కడేమో అనకాపల్లిలో ఆత్మస్థుతి ఆశ్రమం ఏదో ఉంది, అనాథాశ్రమం, దానికి ఏం గుర్తింపు లేదు. దీని ఈ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఇప్పుడు ఇది ఒక రాకెట్ కూడా ఉందండి. అంతకుముందు కూడా ఒక మాజీ డీజీపీ భార్య ఈ పిల్లల్ని, అనాథ పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటాం, ఇదో పెద్ద రాకెట్లో, ఇదొక పెద్ద మాఫియా, దీని వెనక మత మార్పిడి సంస్థలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఆ క్రిస్టియానిటీ చాలా ఎక్కువ, ఈ మత సంస్థలు చాలా ఎక్కువ. వాళ్ళు ఈ విదేశీ నిధులు తీసుకురావడానికి ఏదో అనాథ శరణాలయాలను పెట్టడం, ఆ పిల్లల్ని తీసుకురావడం, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఇతర దేశాలకి ఆర్ఫనేజ్లకి అక్కడ పంపించడం, ఇటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ విస్తృతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. అదొకటి సైలెంట్గా ఎవరికి తెలియకుండా జరుగుతున్నటువంటి అరాచకం అది. ఆ దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అసలు ఒకటి కాదు, అక్కడ ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఆ రాష్ట్రాన్ని సరిదిద్దాలంటే ఇప్పుడు ఉన్నంత స్టాఫ్ మళ్ళీ కావాలి. ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఇప్పుడు ఈ క్రైమ్ జరిగిందో, లిక్కర్ స్కామ్లు, మైనింగు, వీటన్నిటి మీద నడపాలంటే పోలీసుల వ్యవస్థ చాలదండి. కొన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళిన నేరాలు ఉన్నాయి వీటిల్లో. మనీ లాండరింగ్ జరిగింది, ఇవాళ ఇక్కడ జరిగిన నల్లధనం, ఇవాళ ఇప్పుడు ఆ వాసుదేవరెడ్డి లిక్కర్ కార్పొరేషన్ అతను ఎండీని చేశారు కదా, ఏపీ లిక్కర్ బ్రౌవరీస్ కార్పొరేషన్ ఎండీని, అతని నుంచి వచ్చే రాబట్టే సమాచారాన్ని కనుక బయటికి తీస్తే కళ్ళు తిరిగి విస్తుపోయే అంత నిజాలు బయటకు వస్తాయి. ఆ లక్షల కోట్ల రూపాయలు వేలు దాటిపోతాయి. నేను అనుకుంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు కోట్లు అంటున్నారు, కానీ 60 ఏళ్ళు కోట్లు కరెక్ట్ ఫిగర్ కాదు, లక్ష కోట్లు దాటి వెళ్తుంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా అంత మనీ లాండరింగ్ జరిగి ఉండకపోవచ్చు. ఆ ధనం అంతా కూడా వాళ్ళు విదేశాలకి కలకత్తా నుంచి, ఇప్పుడు అతను అంతకని దిగిపోయిన తర్వాత కలకత్తా తరచుగా వెళ్ళటం, అక్కడ కూర్చుంటానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా అతను అక్కడ కలకత్తాలోనే ఉన్నాడు. ఇతను న్యాయ సామ్రాజ్యం మొత్తం నడిపేది, ఆపరేషన్ జరిగేది అంతా కూడా కలకత్తా నుంచే. ఈ మధ్య కాలంలో కలకత్తా వెళ్తున్నాడు. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఇక్కడ చనిపోయినప్పుడు కూడా కలకత్తాలోనే ఉన్నాడు. అతనికి అక్కడ కలకత్తా బేస్ కనుక సూట్ కేసు కంపెనీలన్నీ నెలకొల్పడం విజయసాయి రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి, గత చరిత్ర మీరు తీసుకోండి, అక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది మొత్తం లెక్క. అంటే ఏంటి, విదేశీకి సంబంధించిన మాఫియా ముఠాల కేంద్రంగానే ఉండి అక్కడ లింక్ ఉంటుంది. బోర్డర్ కాబట్టి పక్కన అక్కడ కొంతమంది ఆపరేటర్లు అక్కడ ఉండొచ్చు. ఆ స్థావరం అక్కడ ఒక స్థావరంగా పెట్టుకున్నాడు, ఎందుకంటే అటు నేపాల్ పారిపోవటానికో, ఇటు భూటాన్ పారిపోవటానికో, బంగ్లాదేశ్ జంప్ అవటానికి, అతని ఒక హబ్బు, అది ఒక స్ట్రాటజికల్ హబ్ అయి ఉంటుంది. ఇటు ఏషియన్ కంట్రీస్కి వెళ్ళటానికి కూడా కలకత్తా నుంచి బర్మా మీదుగా ఏదైనా మా తరలించడానికి, ఇటువంటివన్నీ వాళ్ళకు ఒక ఉండాలి. దాన్ని ఛేదించడం అది పెద్ద టాస్క్ అది. దాన్ని ఛేదించడంలో తెలుగుదేశం వైఫల్యం చెందినమాట వాస్తవం. ఎందుకంటే 2004-2009 మధ్య జరిగినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో దాని మీద విచారణ సిబిఐ చేసింది. సిబిఐ చేసి ఈడీ సిబిఐ విచారణ జరిపి కొన్ని ఛార్జ్షీట్లు వేసింది. ఆ విచారణలో ఏమొచ్చింది అనేది బయట ప్రపంచాన్ని ఇవాళ కూడా తెలియదు. ఈ నేర సామ్రాజ్యం యొక్క మూలాలు ఎక్కడ దాకా వెళ్ళినాయి అని, బెంగళూరు కేంద్రంగానే అక్కడ ప్యాలెస్లు కట్టడం ఇవే అనుకున్నాం, కానీ దీని వెనకుండా మాఫియా శక్తులు ఏమున్నాయి, దీని వెనక ఎక్కడెక్కడ విదేశాలకు తరలిచ్చారు, ఇప్పుడు ఆ రోజు రసాల్ ఖైమాకి వెళ్ళటం, దుబాయ్ వెళ్ళటం, ఎన్ని ఆ రోజే బేజం పడింది. ఇతని మనస్తత్వం కూడా విపరీతమైన మనస్తత్వం, అసాంఘికమైన మనస్తత్వం. ఇతను అంతర్జాతీయ మాఫియా సంస్థలతో ఇతనికి సంబంధాలు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఇతను ఉంది. ఇతను ప్రపంచంలో ఒక మాఫియా నేతగా పెరగాలనే ఆకాంక్ష ఉంది. ఎంతకైనా తెగిస్తాడు. ప్రపంచ స్థాయి మాఫియా పేర్లు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళని ఒక రోల్ మోడల్గా పెట్టుకుని వాళ్ళకి నేను ఎందుకు తీసుకొని వాళ్ళతో పాటు నేను అవ్వాలి అనే దానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ఇది. గంజాయి సూత్రధారి ఇతనే అయి ఉంటాడు 100%. అది ఒక స్ట్రాటజీ అతను దోపిడీలు. ఎందుకంటే డ్రగ్స్ కూడా బయట రాలేదు, ఇంకా అప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చారు, వైజాగ్ లో ఏదో చేశారు, ఆ రోజుతో అయిపోయింది, ఏమైంది తెలియదు. తర్వాత గుజరాత్ ముంద్రా పోర్ట్ లో వచ్చిన 6,000 కేజీలు హెరాయిన్ ఏమైంది వాళ్ళకే తెలియదు. దాని మీద ఎర్రచందనం, కొన్ని వేల టన్నుల ఎర్రచందనం వెళ్ళిపోయింది. ఇసుక అంటే దేశంలోనే అమ్ముకుంటారు అనుకోండి, అది పెద్ద ఇదే, వీటి ముందు పోలిస్తే ఇసుక పెద్ద ఇది కాదు అనుకోండి. వేరే మినరల్స్ కొన్ని ఎక్స్పోర్ట్ వెళ్ళినాయి అక్కడ ఆంధ్ర తీర ప్రాంత పోర్టుల నుంచి, కొన్ని ఖరీదైన అంతర్జాతీయ మినరల్స్ కొన్ని తరలిపోయినాయి జీరో దీంట్లో మైనింగ్ దాంట్లో. బియ్యం 2 రూపాయల బియ్యం పేరుతో మొత్తం జరుగుతుందంతా దగానే. ఇవాళ చంద్రబాబు గారు, ఆయన అంత విజనరీ అని ఆయన ఇది చెబుతారు కాబట్టి, సంక్షేమంగా నిజమైన సంక్షేమం ప్రజలకు అందించాలంటే 2 రూపాయల బియ్యాన్ని తక్షణం
తీసేయాలి. ఇవాళ 2 రూపాయలు కిలో బియ్యం పేరుతో 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది మోసమే. ప్రజలకు పేదవాడికి ఏమాత్రం ఉపయోగపడలా, పేదవాడు అసలు ఎవడో కూడా 2 రూపాయలు బియ్యాన్ని తింటల్లా. దాన్ని నల్లబజారులోకి తరలించేసి రీసైక్లింగ్ చేసుకుని కాకినాడ సీపోర్ట్లో మొన్న అక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ళు మనోహర్ గారు వెళ్ళి పట్టుకున్నారు. అవును, అది కళ్ళు చేతి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళకే పర్మిషన్, వాళ్ళకే పర్మిషన్ ఇచ్చేయడానికి మళ్ళీ కొంతమంది బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి, వీళ్ళే వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళునూ జనసేనలో కొంతమంది ప్రముఖులు వెళ్ళిపోయి ఏదో ఢిల్లీలో కూర్చుని దాన్ని రూపుమాపేసుకునే పరిస్థితులు జరుగుతున్నాయి అనే మాట కూడా బయటకు వచ్చింది. సరే, స్కామ్ బయటికి తీసిన తర్వాత దాన్ని ఇచ్చేటప్పుడు ఇక్కడ త్రిభువన జీవోలో మనం నిన్న మొన్న చూస్తున్నాం, ఇల్లు కోలగొడతాంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీలో మీరు అది ఆపిస్తారా లేదా అని చెప్పి పేపర్లో కూడా చూస్తున్నాం. హైడ్రా దాని మీద దాన్ని రద్దు చేయాలంటున్నారు. రద్దు చేయాలని ఆంధ్ర నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వచ్చేసి తెలంగాణలో జరుగుతుంటే ఆంధ్ర నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు హైడ్రాని రద్దు చేయండి అని చెప్పి. ఇప్పుడు దీని వెనక అసలు మొత్తం ఏంటంటే హైడ్రాది ఎలా ప్రస్తావన వచ్చింది కాబట్టి కేవీపీ ప్రజలు చేస్తున్నారు హైడ్రాని రద్దు చేయడానికి అనేది. అదే కదా, ఆంధ్ర మూలాలు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాదు రాజకీయాల్లో వేలు పెట్టి హైడ్రాని రద్దు చేయండి లేదా ముఖ్యమంత్రిని చెప్పేసి హైడ్రాలో కోలగొట్టడం ఆపేయండి అని చెప్పడం అంటే నువ్వెవడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఘోరాల మీద నువ్వు మాట్లాడకుండా హైదరాబాద్లో ఇక వేరే రాష్ట్రంలో వేరే వాళ్ళకంటూ స్వాభిమానం ఉంటుంది కదా. ఇక్కడ జరిగిన పర్యావరణ దుర్మా నాశనం చేశారు కదా అందరూ చేరి. ఎవరైనా సరే పర్యావరణాన్ని నాశనం చేస్తే ఎవరైనా బాధ్యులమే కదా, శిక్షార్హులే కదా. త్రిభువన జీవోలో ఉండగా అక్కడ పెద్ద పెద్ద విల్లాలోనూ ఫామ్ హౌస్లు ఎట్టగడతారు మీరు? మీ దాకా వచ్చేటప్పటికి మీరు ఇవాళ కార్డులు తెస్తారా, పార్టీ కార్డులు లేదా కులం కార్డులు ఎట్టా పడితే అట్టా ఇష్టానుసారం చేసేసి. సరే, ఇటువంటివి ఏంటంటే ఇంత దుర్మార్గాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇతను కంటిన్యూ చేస్తాడంటారా ఇలాంటి ఒత్తిళ్ళ మధ్యలో? చేయాలి, చేయాలి, హైడ్రాని చేయాలి, 100% చేయాలి. అది పర్యావరణం ప్రజలందరూ ముక్తగంటంతో సపోర్ట్ చేస్తున్నారు. విఘ్నులు, మేధావులు అందరూ, సామాన్యులు అందరూ కూడా ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా దీంతో ఆయన రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా హర్షిస్తున్నారు ప్రజలందరూ. కేటీఆర్ మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. వాళ్ళు అంటారండి, వీళ్ళందరూ సెంటర్ రాసుకుంటే వాళ్ళు పెంట రాసుకుంటారు, సింపుల్. అది ఎందుకంటే అలా అసలు జనవాడలో ఫామ్ హౌస్లు కొట్టేస్తారేమో అని భయం అవుతుంది. అన్ని కొట్టుకుంటారు, 100% వెళ్ళాలి. మేదీనాథ్ కొట్టినప్పుడు అతను ఎందుకు కొట్టకూడదు? అతను అతీతుడు, ఆ చట్టానికి డెఫినెట్గా కొట్టితేరాల్సింది. ఎవరిదైనా కొట్టితేరాల్సింది. ఏదైనా రేపు రేవంత్ రెడ్డి గారికి సొంతం ఉందా, వాళ్ళ తమ్ముళ్ళతో ఉందా, వాళ్ళ సోదరులతో ఉందా, వాళ్ళ బంధువులతో ఉందా, కొట్టేయాల్సిందే. అంతేగాని వాళ్ళది కొట్టి వాళ్ళది కొట్టి ఆయన నేను మా బంధువులు కొట్టినట్టు ఊరుకోరు కదా, ప్రజలు హర్షించరు కదా. అతను ఏమంటాడంటే హైడ్రాని పెట్టి నువ్వు ఇటు ఆక్రమణలు కోలుకొంచడం కాదు, సుంకేసుల్లో గోడ కూలిపోయింది, అది మెగాకృష్ణాడు కూల్చి దాని వైఫల్యము, ముందు అతను బ్లాక్ చేయని చెప్తున్నాడు. మరి నువ్వు ఇచ్చింది నువ్వే కదా, 600 కోట్లు 2000 కోట్లు చేసింది నువ్వే, నీ తండ్రే కదా. నువ్వు నీ బాబేగా సుంకేసులు తీసుకెళ్ళి అపనంగా మెగాకృష్ణారెడ్డి కట్టబెట్టింది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ భాగవతం బయటికి తీయాలి ఇప్పుడు, దాని వెనక ఎవరు ఉండారనేది. కానీ ఏమి బయటికి రావు, అనవసరం, ఏమి మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇవాళ అతను ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏ రాష్ట్రంలో ఎవరు వచ్చినా కూడా మెగాకృష్ణారెడ్డి ముందు జీహుజూరని చేతులు కట్టుకుని నిలబడాల్సిన స్థాయికి వచ్చింది. సబ్జెక్టు మనం బ్యాక్ టు పేవలేనికి వస్తే వాళ్ళు కాకినాడలో సీపోర్ట్లో పట్టుకున్న బియ్యం కథ కూడా అట్టాగే ఉంటుంది. ఈ అక్రమార్కులు అందరూ ఒకే తావరి ముక్కలు అయ్యి ఉంటారు. దీని వెనక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండే వాళ్ళందరూ పెద్దలే ఉంటారు. సామాన్యులు ఎందుకు చేయగలరు ఇవన్నీ? ఇవన్నీ చేసేవన్నీ పెద్ద పెద్ద హస్తాలే. ఇక్కడ హైడ్రా పేరుతో ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుని ఆక్రమించేసుకుని చట్ట వ్యతిరేక పనులు చేసేది ఈ పెద్దలే. కాకినాడ సీపోర్ట్లో బియ్యం ఎక్స్పోర్ట్లు చేసేది ఈ పెద్దలే. గంజాయి ఎక్స్పోర్ట్లోను వాళ్ళే ఉంటారు, మైన్స్లోను, మినరల్స్లోను, సారాలోను, అన్నిటిలోనూ వీళ్ళే ఉంటారు. ఇంకెవరే ఉంటారు, రాష్ట్రాలు రెండైనా కూడా చేసే హస్తాలన్నీ ఒకటే. ఈ మొత్తం 2 ఫ్యామిలీస్ అంటే అంతే, 2 కాదు 10, ఆ 2కి అనుసరంగా ఇంకా 10 ఫ్యామిలీస్ వస్తాయి. ఎవరు బయట వాళ్ళు ఎవరు వస్తారు? మనకు తెలియని వాళ్ళే. ఈ భాగవతం గత 20 ఏళ్ళుగా చూస్తే ఏ పేర్లు ఉన్నాయి, అదే పేర్లు 2 రాష్ట్రాలు. కేటీఆర్ విచిత్రంగా సుంకేసులు కను హైడ్రాకి ముడిపెట్టి మాట్లాడుతున్నా. అతను అజ్ఞానం, ఆజ్ఞా ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నాడు, విఘ్నత కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. అతను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. విఘ్నత కోల్పోయి చాలా లేఖిగా తన సహజ శైలిని, తన అహంకార భావాన్ని ప్రదర్శిస్తున్నాడు. అధికారంలో ఉండగా ఇష్టానుసారం నడిచింది కానీ ఇప్పుడు నడవదు. అతను ఇష్టానుసారం కాదు, అది 10 ఏళ్ల పాటు అప్రతిహితంగా ఇష్టానుసారంగా బెదిరించి ఉద్యమం పేరుతో ఆ రోజుల్లో బెదిరించి
ఉద్యమం అయిపోయిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నడుపుకుంటూ వచ్చింది ఆ కుటుంబం. వాళ్ళు ఎవరు ప్రజలంతా చూస్తా ఊరుకోరు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోద్ది అంటాడు ఆయన. వాళ్ళు వాళ్ళ కోసం కూలిపోదుగా, వీళ్ళు అధికారం కోసం రేవంత్ రెడ్డి శాపనార్థాలు పెట్టి తగ్గుతుందా? ఇది ఉట్టి శాపనార్థం, పిల్లి శాపనార్థాలు పెట్టిందంటారా? ఉట్టి ఇది తెగిపోవాలని చెప్పి అట్లాగే ఈ పనికిమాలిన మాటలు తప్పించి అతని విఘ్నత లేదు. ఆ విఘ్నత ఏముందలేండి, అది అహంకారం ఆ కుటుంబం. అటువంటి కూలిపోద్ది, నేను రాగానే ఇమ్మిటే నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిస్తాను, రాజీవ్ గాంధీ పెడితే మీరు అది కూల్ చేస్తాను. ఇప్పుడు ఆ నిద్రపోవాలంటే ఇవన్నీ ఉండాలి, ఏదో ఊహించుకుని పడుకోవాలి, లేకపోతే నిద్రపట్టదు. ఈ పిచ్చి మాటలు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. పక్కన ఉండే కొంతమంది పనికిమాలిన జోకొట్టడం కోసం కూడా ఇటువంటివి ఉండాలి, అయితే ఈ మాటలు అనకపోతే వచ్చే నలుగురు కూడా ఎవరు రారు. అటువంటి దానికోసం నేలబారు లేచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి విలువలు పోయినాయి, విశ్వసనీయత కోల్పోయింది, ప్రజల్లో వాళ్ళకి వాల్యూ లేదు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ఇక్కడ అధికారం రావడం కళ్ళ, అది ఇంకా జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితులు కళ్ళలో కూడా జరగదు. అది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో అది మూసేసినట్టే, వైసీపీ మూసేసినట్టే. కానీ వైసీపీ మూసేసినా కూడా వైసీపీని ప్రజలు మళ్ళీ భవిష్యత్తులో అధికారం ఇవ్వటం అనేది అసంభవం. అయినా కూడా ఆ వైసీపీ అనే అరాచక శక్తి అక్కడ రాజకీయంగా మనుగడలో ఉన్నంతకాలం ఆ రాష్ట్రానికి నష్టమే, రాష్ట్రానికి రూపాయి రాదు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్ కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనేది నామినల్ పాత్ర కింద అనుకోలేదు. ఎందుకంటే బీజేపీ బలమైన పార్టీగా ఉంది, జాతీయ స్థాయి పార్టీ ఉంది కాబట్టి. ఇక్కడ అటువంటి పిచ్చి పిచ్చి ఆశాలు ఆంధ్రాలో వేసినట్టు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే ఇక్కడ అన్ని పార్టీలు తిరుగుబాటు చేస్తాయి, ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. సివిల్ సొసైటీ చాలా బలమైన ఇది ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు సివిల్ సొసైటీ అంత బలంగా లేరు. మేధో డ్రైనింగ్ అంతా అయిపోయింది, ఇంటెలెక్చువల్ డ్రైన్ మొత్తం అంతా బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది. సమాజం బలంగా లేదంటారా, మేధో సంపత్తి తక్కువైంది అంటారా? మేధో సంపత్తి ఎక్కువ అవుతుంది అక్కడ, తక్కువేం కాదు ఎక్కువ. అవసరానికి మించి ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటారు. కానీ వాడాల్సిన దానికి వాడరు అక్కడ ప్రజలు, అతి తెలివి ఎక్కువ అక్కడ జనాలకి. ఇవాళ అసలు అక్కడ సివిల్ సొసైటీ ఏమాత్రం పనిచేయట్లేదు, చైతన్యం లేదు ప్రజల్లో. ఆ రోజుకు చూసుకుందాం, టైం వచ్చినప్పుడు చూసుకుందామని. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో మీకు తార్కాణం, సివిల్ సొసైటీ ఏమీ లేదని అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేయగలిగారు, ఓటింగ్ టైంలో కానీ కదా మనం రోజు మాట్లాడే ఉపయోగం లేదు కదా అనుకున్నారు, ఓటింగ్ టైంలో వేసారు. అట్లాగే ఏంటంటే ఇప్పుడు అక్కడ ప్రజల్లో కూడా ఆ చైతన్యం అనేది